మహబూబాబాద్ జిల్లాలో కూరగాయలు నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో జిల్లా అధికారులు మార్కెట్ కిరాణా షాపులు తిరిగి తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. వినియోగదారులను ధరలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో రోజు ధరలను ప్రదర్శించాలన్నారు. సామాజిక ధర్మం పాటించాలని, చేతులు కడుక్కోవాలన్నారు. అధికారులకు విక్రయిస్తే 7238947867 ఫోన్ చేయాలన్నారు. కంట్రోల్ టీమ్ అని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, ఈ హార్టికల్చర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ టీమ్ వేశారు. టీమ్ వేసినప్పటి నుండి మేము రోజు ప్రైజెస్ అయితే కనుక్కుంటున్నాం. టమాటో వచ్చేసి 10 రూపీస్ కేజీ ఉండే, తర్వాత ఏది కర్ఫ్యూ అయినా నెక్స్ట్ డే మాత్రం 20 రూపీస్ అమ్మారు. మేము కూడా వచ్చి తీసుకున్నప్పుడు అప్పుడు 20 రూపీసే అమ్మారు. ఏంటంటే కర్ఫ్యూ నెక్స్ట్ డే కాబట్టి వాళ్ళని చెప్పారు. తర్వాత మేము ఇచ్చాము. లోకల్ మార్కెట్స్లో అయితే రేట్స్ ఎక్కువ పెంచొద్దమ్మా, ఇంతకంటే ఎక్కువ అమ్మితే మాత్రం మీ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పినప్పటి నుండి వాళ్ళు బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డ్స్ ప్రకారంగానే కన్జ్యూమర్స్ కూడా తీసుకుంటున్నారు. మేము కన్జ్యూమర్స్ దగ్గర కూడా అడిగి తెలుసుకున్నాము. వాయిస్ రికార్డ్, మనకు వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఎవరైతే కొనుక్కొని వెళ్ళారో వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకున్నాం. మరి రేట్స్ అయితే పెరిగినట్టయితే మా దగ్గర అయితే ఏమి నిరూపించబడలేదండి. సో రేట్స్ అయితే కామన్గా ఉన్నాయి. చీకటి వెంకన్న గారు ఉన్నారు కదా, ఇక్కడ ఆయన చైర్మన్ గారు, ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వచ్చినప్పుడు మాస్కులు కానీ, అంటే వాళ్ళకి ఒకవేళ మాస్కులు ప్రొవైడ్ చేయకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న కర్చీఫ్స్ కానీ కట్టుకోవడం లాంటివి చేయాలి, స్ప్రేయింగ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఒకసారి ఏ సోప్ అయినా పర్వాలేదు, హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా యూట్యూబ్లో, తర్వాత టీవీలో, పేపర్ పత్రిక ముఖంగా కూడా ఇస్తూ ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇంతకుముందు సురేఖ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ చెప్పినట్టుగా ఇక్కడ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము కంటిన్యూగా ఇక్కడ ఉంటాము. టీముల వారీగా మేము ఇదే కాదు, నేను ఏంటంటే తొర్రూరు, తర్వాత మరిపేడ, మావుపాదు కూడా, ఇది మన డోర్నకలు కూడా చూడవచ్చు వస్తుంది కాబట్టి. సో టీముల వారీగా విడిపోయి మేము ఏది అవర్స్ టు అవర్స్ గ్యాదర్ చేసేసి తప్పకుండా ఇది ప్రైస్ను మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రైస్ కూడా ఏమీ ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు కన్జ్యూమర్ అండ్ వాళ్ళు రిటైలర్ డీలర్స్ చెప్పిన ప్రకారమే అమ్ముతూ ఉన్నారు. బోర్డు కూడా ప్రతి షాప్లో కూడా బోర్డు పెట్టడం జరిగింది. అటువంటిది ఏం జరగలేదు. అటు మాకు ఇది ఏదైనా ఉన్నట్టయితే మా ఫోన్ నెంబర్స్ కూడా మీరు ఇవ్వండి. మా ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోవచ్చు, అది 7238947867 అనేది చతుర్నాయక్ జిల్లా వ్యవసాయ అధికారి. సో ఇదే కాకుండా మా అగ్రికల్చర్ ఆఫీసర్ను కూడా ఇక్కడ నేను డైలీగా మేము నిఘా పెడతా ఉన్నాం. సో ఏఈఓస్ కూడా ఉంటారు కాబట్టి